కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భవానీరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ రోజు నుంచి ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలనలో ఏదైతే 6 తారీఖు వరకు నిర్వహిస్తున్నారో అందులో భాగంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుగుతున్నారు. అలానే పాలకుర్తి నియోజకవర్గం నుంచి అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి యశస్విని రెడ్డి గారు మనతో ఉన్నారు. ఉదయం నుంచి ఆమె ప్రజాపాలనలో తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడికి ఎక్కువగా ఏ సమస్యలు వస్తున్నాయి, అసలు ప్రజాపాలన ఎలా నిర్వహిస్తున్నారు, ప్రజల వాళ్ళ అభిప్రాయాలు కానివ్వండి, వాళ్ళ అదంతా ఎలా ఉందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఉదయం నుంచి మీరు ప్రజాపాలనలో నిర్వహిస్తున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు, మీ దృష్టికి ఎక్కువగా వచ్చిన సమస్యలు ఏంటి? సమస్యలు అంటూ ఎక్కువ ఏం లేవండి. ఇప్పుడు ఇది ప్రజాపాలన కదా, నేను వేరే చర్చలకు వెళ్ళలేదు. ప్రజాపాలనకి సంబంధించినంత మటుకు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రజాపాలనలో మనం చూసినట్టయితే ఇప్పుడు ఆ గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం అని చెప్పి అప్లికేషన్స్ పెట్టడానికి మన ప్రభుత్వము ఈ ప్రజాపాలనని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకొని ఈ ప్రజాపాలనని గ్రామాలలోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే లబ్ధికారులు ఎవరైతే ఉంటారో ఆ లబ్ధికారులకి ఆ పథకాలన్నీ కూడా చేరాలని, దానికి వీళ్ళందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ప్రభుత్వం మళ్ళీ వెరిఫై చేసి ఎవరైతే నిజమైన అర్హులో వాళ్ళకి ఇస్తుంది అదంతా కూడా. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ రోజు 6 తారీఖు వరకు మీరు సమయం ఇచ్చారు, అప్లికేషన్ చేసుకుంటారు, కానీ ఈ సమస్యలు అనేది ఎన్ని రోజుల్లో పరిష్కారం అవుతుంది? మా ప్రభుత్వం సమయం ఇచ్చింది కదా, దాని ప్రకారం జరుగుతుంది. 2 రోజులు అన్నది కదా, చేస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ 2 అమలు వర్షిండ్రు. ఎక్కడ పోయినా మహిళలందరూ నవ్వుకుంటా చెప్తుండ్రు, బస్సులు ఉచిత బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తుండ్రు బస్సులలో. అదే కాకుండా ఆరోగ్యశ్రీకి అర్హులైన వాళ్ళకు అది కూడా అమలు పరవడం. అందరికీ ఉన్న పెద్ద డౌట్ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి, కొంతమందికి కొన్ని 10 సంవత్సరాల నుంచి కూడా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇల్లులు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండట్లేదు. వాళ్ళ పరిస్థితి ఏంటి? అది గత ప్రభుత్వ నిర్వహణ అండి. గత ప్రభుత్వం అట్లా చేసింది, మరి రేషన్ కార్డులు ఇవ్వకుండా. దానికి మరి ఇప్పుడు రేషన్ కార్డులు లేకపోయినా అప్లై చేసుకోమని చెప్తున్నాం. ఇందాక డిపిఓ గారు కూడా ఇక్కడ అదే చెప్పిండ్రు, అప్లై అయితే చేసుకోండి, తర్వాత ఏదన్నది ప్రభుత్వం దృష్టికి ఏదన్నా ఉంటే తీసుకెళ్తాను తప్పకుండా. మీరైతే అప్లై చేసుకోవాలి అందరూ. మీరు రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చారు, అటు ఫ్యామిలీ చిన్న పాప, మీ హస్బెండ్, అలానే ఇటు రాజకీయంలో గెలిచి ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? అటు ఫ్యామిలీని, రాజకీయాలను మేనేజ్ చేయగలుగుతున్నారా? చేయగలుగుతున్నా అండి. మా పాపకు 3.5 ఇయర్స్. మరి మా పాపకు 3.5 ఇయర్స్, మా హస్బెండ్ యుఎస్ సిటిజన్, అక్కడనే పుట్టి అక్కడనే పెరిగినారు. అయినా కానీ ఈరోజు నేను ఇక్కడ రావాల్సి వచ్చిందంటే పరిస్థితుల ప్రభావం, అది మొదట పరిస్థితుల ప్రభావము. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎట్లుందన్నది మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రత్యర్థి అనే వ్యక్తిని లేకుండా చేయడం వల్ల మొత్తం వచ్చింది, అది అందరికీ తెలిసిందే. మళ్ళీ తన వెనక్కి పోతే ధైర్యం అందరిది సన్నగిలుతుంది అని చెప్పి నాకు అట్లాంటి పరిస్థితి. పాప ఇంకా మా ఆయన ఉన్నా కానీ నేను అన్నీ కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజలకి మళ్ళీ నమ్మకం పోవద్దు, వాళ్ళకి మంచి జరగాలన్న ఉద్దేశంతో అవన్నీ కూడా పక్కకు పెట్టి. చాలా మంది మీ నియోజకవర్గంలో కానివ్వండి, మీ ఫ్యాన్ ఫాలోయింగ్స్ కూడా చాలా మందికి తెలియని విషయం, మీ హస్బెండ్ ఏం బిజినెస్ చేస్తుంటారు అని. మా హస్బెండ్ అక్కడ మాకు అమెరికాలో రియల్ ఎస్టేట్ ఉందండి. రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడలాగా ఇక్కడ కొని అక్కడ అమ్మడం అది కాదు. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు, మా మామయ్యనేమో కార్డియాలజిస్ట్, అది అందరికీ తెలిసిన విషయమే. అత్తమ్మనేమో మరి మామయ్య అత్తమ్మ వాళ్ళిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెట్టడం జరిగింది. అది మరి 1000 యూనిట్స్ ఓన్ చేస్తాము సొంతంగా. అక్కడ బయట మేనేజ్మెంట్ కంపెనీకి ఇవ్వకుండా అది మా బిల్డింగ్స్ని మేమే రెంట్ చేసుకుంటూ అది మేనేజింగ్ కూడా మేమే చేసి, లీజింగ్ ఆఫీసెస్ కూడా మావే ఉంటాయి. మరి అది కాకుండా బాదం ఇంకా పిస్తా తోటలు ఉన్నాయి అక్కడ, అవన్నిటిని వీటన్నిటినీ మేనేజ్ చేస్తాము. వీటన్నిటికి ఆఫీసెస్ ఉన్నాయి, దాంట్లో మా హస్బెండ్ చేస్తారు. ఇప్పుడు మీ శ్రీవారికి యుఎస్ పౌరసత్వం, మీరు ఇక్కడ ఇప్పుడు ఇండియా, ఇద్దరు దూరంగా ఉండాల్సి వస్తుంది. అండ్ రాజకీయాల్లో ఇంకా ముందడిగేసే ఆలోచన ఉందా, తిరిగి మళ్ళీ యుఎస్ వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? ఇప్పుడు నేను అంత దూరం పోలేదండి. ఫస్ట్ అయితే 5 ఏళ్ళ గురించి ఆలోచిస్తున్నా, ఎందుకంటే 5 ఏళ్లలో ప్రజలకు నేను ఎంత చేయగలుగుతా అన్నది ఆలోచిస్తున్నా. వాళ్ళ నమ్మకాన్ని బట్టి గెలిపించిండ్రు, అంత మటుకే ఆలోచిస్తున్నా. మా ఆయన ఇప్పుడు ఇక్కడనే ఉన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్గా, అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ అనుభవం లేదు, ప్రజాపాలన ఎలా నిర్వహిస్తారన్న మీ ప్రత్యర్థులు కానివ్వండి, ఇతర పార్టీ వాళ్ళకి ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఇంతకు ముందు కూడా అంతే అన్నారండి, గెలవక ముందు కూడా అంతే అన్నారు.
ఈ అమ్మాయి 26 ఏళ్ళే అది ఇది అన్నారు. మరి ఏదన్నా కానీ దానికి అన్నిటికీ సమాధానం ఈరోజు ప్రజలందరూ సమాధానం చెప్పిండ్రు. నేను చెప్పలే ఆ సమాధానం, ప్రజలందరూ చెప్పిన సమాధానం వాళ్ళు ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టడం జరిగింది. మరి అదే తీరుగా ప్రజాపాలన ఎట్లా చేస్తా అంటారా, ప్రజాపాలన కూడా చేస్తా. ఎందుకు చేయను, అక్కడ నేను తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకుంటా, ఇంకా నాకు తెలియదు ఏమైనా ఉంటే సలహాలు తీసుకొని తెలుసుకుంటా, ప్రజలకు ఏం చేయాలో అది చేయాలి నేను. అంతేగాని ఎవరు ఏదన్నా నేను పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకొకటి అధికారులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, అధికారులు ఎవరైనా అధికారులైనా ప్రజలైనా ఒక్కటే చెప్తున్నా, ప్రజలు కూడా ఎవరైనా వచ్చి మీ దగ్గరకు వచ్చి మీకు పని చేసి పెడతాము అని మాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అంటే మటుకు అది ఎవరు నమ్మద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వంకి మీకు మటుకే సంబంధము, మరి మీ పని ప్రభుత్వం చేస్తుంది, ఎవరు చెప్తే జరగదు. వాళ్ళు వచ్చి మభ్య పెడితే ఎవరు నమ్మకండి. ఎవరైనా ఏ అధికారులైనా లేకపోతే ఇంకెవరైనా కానీ అట్లాంటి ఇది చేసి మీ దగ్గర డబ్బులు ఆశిస్తే మటుకు అది నేరుగా నా దృష్టికి తీసుకురండి. అది మటుకు తప్పనిసరిగా నేను చర్యలు తీసుకుంటాం, అది ఊరుకునేదే లేదు. ప్రజల ఇది ప్రజల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తారు. విన్నారు కదా, ప్రజాపాలనలో ఎవరు కూడా మధ్యదారులు కానివ్వండి, మధ్యలో ఎవరన్నా ఉండి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేసినా సరే ఎవరు ఇవ్వద్దు. ప్రజలకి మధ్యలో మేము ఉంటాము, ప్రభుత్వం మధ్యలో ఏదున్నా సరే మా దగ్గరికి రావాలి. అధికారులు ఎవరన్నా డబ్బులు అడిగినట్లయితే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి, వారి మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఇది ఈ కార్యక్రమం ఈ నెల 6వ తారీఖు వరకు అయితే జరుగుతుంది. ఎవరి సమస్యలు ఏమున్నా ఎవరన్నా ఇళ్లకు సంబంధించి కానివ్వండి, లేకపోతే డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, స్థలాల్లో ఇల్లు కట్టుకోవాలనుకున్న రేషన్ కార్డుకైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకే ఫామ్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ఎవరికి ఏం కావాలో టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా దాని మీద ఫొటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అన్నిటికీ జిరాక్స్ అనేది ఇవ్వాలి. ఇలా ఈ కార్యక్రమం అయితే ముందుకు సాగుతుంది, తదుపరి విచారణ చేసి అర్హులైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది పార్టీకి సంబంధం లేదు, కార్యకర్తలు ఆ పార్టీ ఈ పార్టీ అని ఉండదు, అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరికీ మేము న్యాయం చేస్తాం, సాయం చేస్తాం అని చెప్పడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.